సంబంధించి మీటర్ల బిగింపుకు సంబంధించి ఆర్డీఎస్ఎస్ పథకం కింద వీళ్ళు టెండర్లు పిలిస్తే ఒక్క డిస్కామ్ పరిధిలోనే నేను ఇవాళ వివరాలు చెప్తూ ఉన్నానండి. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోనే 4,592 కోట్ల రూపాయలు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఒక్క డిస్కామ్ ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎంతండి? 4,592 వేల కోట్లు. 4,592 కోట్లు తనకి చెందినటువంటి 2 కంపెనీలకి దోచిపెట్టేశాడు. 100-200 కోట్లు కాదండి, ఒక్క డిస్కామ్ పరిధిలో 4,592 కోట్లు. ఏంటంటే ఆ 2 కంపెనీలు, ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, చాలా ప్రీతిపాత్రమైన కంపెనీ మన జగన్ రెడ్డి గారికి. ఎందుకంటే మా కజిన్ బ్రదర్, మై కజిన్ బ్రదర్ సార్, మై ఓన్ కజిన్ బ్రదర్ అని చెప్తూ ఉంటాడు అవినాష్ రెడ్డి గురించి. అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ విశ్వేశ్వరరెడ్డి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఈ కంపెనీకి దాదాపుగా సగం. అదేవిధంగా ఇంకొక కంపెనీని కూడా ప్రవేశపెట్టారండి కొత్తగా, మెసర్స్ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంట. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అసలు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి విద్యుత్ టెండర్లతో ఏంటంటే పని, వాళ్ళకి ఏం అనుభవం ఉంటుంది? ఎవరిది రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ? జగన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనేక వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండేటటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్స్ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహించాడు ఆయన. జగన్ రెడ్డి కుటుంబమే నా సొంత కుటుంబంగా భావిస్తానని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు ఈ పొంగులేటి. అటువంటి పొంగులేటి కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి, అంటే విద్యుత్ టెండర్లకు సంబంధించి లేదంటే విద్యుత్ సెక్టర్లో పనులకు సంబంధించి ఎటువంటి అనుభవం లేనటువంటి ఒక కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ని తీసుకొచ్చి, వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి వాళ్ళకి ఎన్సీసీ కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయించి, మెసర్స్ ఎన్సీసీతో జాయింట్ వెంచర్, రాఘవ కన్స్ట్రక్షన్స్కి అనుభవం లేదు కాబట్టి అనుభవం కోసం ఒక ఎన్సీసీ కంపెనీని తీసుకొచ్చి తోకలాగా తగిలించి వాళ్ళకి దోచిపెట్టారు. ఏ జిల్లాలో ఎంతెంత దోచిపెట్టారో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తే మీరు నిర్ఘాంతపోతారు. ఇది ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఆఫ్ అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్. వాళ్ళు టెండర్ దక్కిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏపీఎస్పీడీసీల్ వాళ్ళు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ ఇది. ఇది కడప అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి, కడప కర్నూలు డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఒక ప్యాకేజీకి 1,098 కోట్ల రూపాయల టెండర్ని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి కట్టబెడుతున్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ 1,098 కోట్లు కడప కర్నూలు ఒక ప్యాకేజ్కి. కడప కర్నూలులో ఇంకొక ప్యాకేజ్కి 243,35,00,000. ఈ 2 ప్యాకేజీలు కలిపే కడప కర్నూలులో దాదాపుగా 1,350 కోట్ల రూపాయలు కడప కర్నూలుకు సంబంధించి మరి ఈ విద్యుత్ టెండర్లు, ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద విద్యుత్ టెండర్లు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కట్టబెట్టారు. అంతేకాకుండా అనంతపురం జిల్లా అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ లెటర్ నంబర్ CGM/GM/E డెప్యూటీ ప్రాజెక్ట్ ఎన్ఓఏ డి నెంబర్ 502/23 డేటెడ్ 23/3/2023 ఇవన్నీ కూడా March 23 ఇచ్చినటువంటి అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ లెటర్స్ అండి. అనంతపురం జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒక ప్యాకేజ్ కింద 985 కోట్లు అండి. అదేవిధంగా ఇంకొక ప్యాకేజ్ కింద 207 కోట్లు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి, ఈ 3 జిల్లాలకు సంబంధించి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి అక్షరాల 2,535,66,00,000 టెండర్ వాల్యూ వీళ్ళు దోచిపెట్టింది. ఎంతండి? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి 3 జిల్లాల్లో 2,535,66,00,000. బాబ్బా, ఏం దోచిపెడతా ఉన్నావా జగన్ రెడ్డి? అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈయన కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఎంత దోచిపెట్టాడు ఇప్పుడు చూద్దాం. ఏది ఒక డిస్కామ్ పరిధిలోనేనండి. ఇది కూడా అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ లెటర్లు చదివి వినిపిస్తా ఉన్నా నేను. దీనిలో
చిత్తూరు జిల్లాకు సంబంధించి 1188.61 కోట్ల అండి ఒక ప్యాకేజ్. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ప్యాకేజ్ 1188.61 కోట్ల. అదేవిధంగా ఇవి కూడా మార్చి 23న ఇచ్చారు. మొత్తం దోచిపెట్టే కార్యక్రమం అంతా కూడా మార్చి 23. ఇవన్నీ అవార్డ్ ఆఫ్ కాంట్రాక్టులు. అదేవిధంగా చిత్తూరు జిల్లా రెండో ప్యాకేజ్కి వచ్చేసరికి 215.65 కోట్ల. అంటే చిత్తూరు జిల్లాకి సంబంధించి మనం చూసినట్లయితే దాదాపుగా